हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल फन लर्न विद दिव्या। मैं वीडियो लो एसएससी सीजीएल सेलेक्शन प्रोसेस एंड अलगे एसएससी सीएचएसएल सेलेक्शन प्रोसेस एग्जाम पैटर्न एंड एग्जाम एपड़ी एला प्रिपेर अवाली एंड बेस्ट बुक्स टू प्रिपेर सो वीटन्नीटी गुरिंची तेलुसुकुंदाम। अलागे वेकेंसीज एंड सैलरी इनफॉर्मेशन कूडा ई वीडियो लो चूद्दाम। सो फस्ट एसएससी सीजीएल सेलेक्शन प्रोसेस एंटी अंटे सो टोटल गा फोर टायर्स उंटाई, फोर टायर एग्जाम इदी। सो टायर वन, टायर टू, टायर थ्री एंड टायर फोर। सो टायर वन लो एम उंटाई अंटे फोर सेक्शन्स उंटाई, जनरल इंटेलिजेंस एंड रीजनिंग, जनरल अवेयरनेस, क्वांटिटेटिव एप्टीट्यूड एंड इंग्लिश कॉम्प्रिहेंशन। అండ్ ఒక్కొక్క దాంట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో కూడా 25 క్వశ్చన్స్. అండ్ ఒక్కొక్క సెక్షన్కి 50 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అన్నట్లు. సో 25 క్వశ్చన్స్లో ఒక్కొక్క సెక్షన్కి 50 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్. సో టైం ఎంత ఇస్తారు టైర్ వన్కి అంటే 1 అవర్. సో 1 అవర్లో మీరు టోటల్ 100 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో లేదంటే మీకు ఎంత మ్యాక్సిమం అక్యురేట్గా ఎన్ని పెట్టగలరో అన్ని పెట్టచ్చు. సో నెక్స్ట్ టైర్ టూ. సో టైర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో టోటల్గా 4 పేపర్స్ ఉంటాయి. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4. సో ఫస్ట్ 2 పేపర్స్ అందరికీ కామన్. పేపర్ 2 వచ్చేసి జేఎస్ఓ పోస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అండ్ పేపర్ 4 వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి పేపర్ 4 ఉంటుంది. సో ఇప్పుడు మనం పేపర్ 1లో ఏమేమి ఉంటాయి, పేపర్ 2లో ఏముంటాయో చూద్దాం. సో పేపర్ 1 ఇస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మళ్ళీ ఇది మ్యాథ్స్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆల్రెడీ టైర్ 1లో రాశారు, ఇక్కడ కొంచెం స్టాండర్డ్ పెరుగుతుంది. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. పేపర్ 2లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్లో కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. సో మ్యాథ్స్ అయితే ఒక క్వశ్చన్కి 2 మార్కులు, ఇంగ్లీష్ అయితే ఒక క్వశ్చన్కి 1 మార్క్. సో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. పేపర్ 3 వచ్చేసి స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ వాళ్ళకి మాత్రమే కాబట్టి జేఎస్ఓ పోస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఈ పేపర్ 3 అనేది కండక్ట్ చేస్తారు. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్కి 2 మార్క్స్. లాస్ట్ పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్. సో ఇందులో కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ 200 మార్క్స్. సో ఒక్కొక్క నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. సో ప్రతి ఎగ్జామ్లో 0.50, అంటే హాఫ్ మార్క్ అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైర్ 1 అండ్ టైర్ 2 రెండు కంప్లీట్ చేసిన వాళ్ళకి టైర్ 3 కండక్ట్ చేస్తారు. సో టైర్ 3 ఈజ్ పెన్ అండ్ పేపర్ మోడ్, అంటే డిస్క్రిప్టివ్ మోడ్ అనమాట. ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అనేవి ఇందులో ఉంటాయి. ఇది ఆఫ్లైన్. సో ఫస్ట్ 2 టైర్స్ మాత్రం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్, అది మీరు ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. సో టైర్ 3 ఆఫ్లైన్ మోడ్. నెక్స్ట్ టైర్ 3 కూడా క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 4కి ఎలిజిబుల్. సో టైర్ 4లో ఏముంటాయి అంటే ఇట్ ఈస్ అ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. సో స్కిల్ టెస్ట్ అంటే మనకి 15 మినిట్స్ టైం ఇస్తారండి. సో 15 మినిట్స్లో మీరు ఎన్ని వర్డ్స్ అయితే టైప్ చేయగలరు, ఎంత యాక్యురేట్గా అండ్ ఎంత ఫాస్ట్గా కీబోర్డ్లో మనం ఎంటర్ చేయగలము అనేది స్కిల్ టెస్ట్లో తెలుస్తుందండి. సో ఈ టెస్ట్ మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ రెండిట్లో పెడతారు. సో
టైర్ 1 అండ్ టైర్ 4 టైర్ 1 టు టైర్ 4 వరకు సో మీరు ఏ లాంగ్వేజ్ ఆప్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ రెండు లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే టెస్ట్ మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది అది ఒక్కటి ఇంగ్లీష్లో ఉంటుంది ఇంకా మిగతా మూడు మీరు హిందీ ఆప్ట్ చేసుకుంటే హిందీలో వస్తుంది లేదంటే ఇంగ్లీష్ ఆప్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో వస్తుంది అండ్ ఇది దిస్ ఈజ్ అబౌట్ ఎస్ఎస్సి సిజిఎల్ సెలెక్షన్ ప్రాసెస్ సో ఫస్ట్ టైర్ వన్లో 4 సెక్షన్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి 25 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఒక్కొక్క సెక్షన్కి 50 మార్క్స్ సో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ మార్క్స్ 200 మార్క్స్ నెక్స్ట్ టైర్ 2 వచ్చేసి 4 పేపర్స్ ఉంటాయి మీరు సెలెక్ట్ చేసుకునే పోస్ట్ని బట్టి మీకు పేపర్స్ అనేవి మారుతూ ఉంటాయి పేపర్ 1 పేపర్ 2 మాత్రం అందరికీ కంపల్సరీగా జరిగే పేపర్స్ సో పేపర్ 1 వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ 3 స్టాటిస్టిక్స్ పేపర్ 4 జనరల్ స్టడీస్ నెక్స్ట్ టైర్ 3 వచ్చేసి పెన్ అండ్ పేపర్ మోడ్ అది డిస్క్రిప్టివ్ మోడ్ ఎస్ఏ రైటింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఎగ్జామ్ ఉంటుంది సో ఇది మీరు ఆఫ్లైన్లో రాయాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు సో లాస్ట్లో వచ్చేసి టైర్ 4 అదేంటంటే డేటా ఎంట్రీ అండ్ స్కిల్ టెస్ట్ సో ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఫీజు ఎంత అంటే సో జనరల్ అండ్ ఓబీసీ మేల్ వాళ్ళకి 100 రూపీస్ అండ్ మిగతా వాళ్ళకి అంటే ఫీమేల్స్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్స్కి నో ఫీజ్ సో ఇప్పుడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి యూ విల్ హ్యావ్ ఓన్లీ 3 టైర్స్ సో ఎస్ఎస్సి సిజిఎల్లో 4 టైర్స్ ఉంటాయి ఇక్కడ ఓన్లీ 3 టైర్స్ మాత్రమే సో ఇవి ఏమేమి పోస్టులకి అప్లై చేయొచ్చు అంటే జేఎస్ఏ పిఏ ఎల్డీసీ డిఈఓ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ దట్ ఈస్ ఎస్ఏ సో శాలరీ ఎంత ఉంటుంది ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ పోస్టులకి అంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ 19,000 టు 92,000 పర్ మంత్ సో మీరు అప్లై చేసే జాబ్స్ని బట్టి ఆ బేసిక్ పే అనేది మారుతూ ఉంటుంది సో ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం సో టైర్ 1 టైర్ 2 అండ్ టైర్ 3 టైర్స్ ఉంటాయండి సో ఫస్ట్ టైర్లో యూ కెన్ ఆప్ట్ అగైన్ ఇక్కడ కూడా మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు సో 100 క్వశ్చన్స్ ఉంటాయి సేమ్ ఎస్ఎస్సి సిజిఎల్లో ఏమైతే టాపిక్స్ ఉన్నాయో సేమ్ టాపిక్స్ అంటే జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ సో ఈ 4 సెక్షన్సే ఉంటాయి ఒక్కొక్క దానికి 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ సో టైర్ 1 మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ సో ఇది మీరు 1 అవర్లో రాయాల్సి ఉంటుంది టైం వచ్చేసి 1 అవర్ సో నెక్స్ట్ టైర్ 2 టైర్ 2 అనేది ఆఫ్లైన్ ఇక్కడ సో డిస్క్రిప్టివ్ పేపర్ లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ రాయాలి సో లెటర్ రైటింగ్కి 50 మార్క్స్ 1 అవర్లో ఒక లెటర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎస్ఏ రైటింగ్ అంటే కరెంట్ టాపిక్స్ మీద ఒక ఎస్ఏ రాయమని అడుగుతూ ఉంటారు సో లెటర్కి 50 మార్క్స్ అండ్ ఎస్ఏకి కూడా 50 మార్క్స్ సో రెండింటికి టైం వచ్చేసి 1 అవర్ నెక్స్ట్ టైర్ 3 టైర్ 3 ఈజ్ టైపింగ్ టెస్ట్ అండ్ ఇది కూడా ఒక స్కిల్ టెస్ట్ సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ ఆప్ట్ చేసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అండ్ హిందీ ఆప్ట్ చేసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ సో ఇది టైపింగ్ టెస్ట్ గురించి అండ్ ఈ టైపింగ్ టెస్ట్ ఎవరికి ఉంటుంది అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఉంటుంది సో నెక్స్ట్ స్కిల్ టెస్ట్ సో స్కిల్ టెస్ట్ ఏంటి అంటే 15,000 వర్డ్ కీ డిప్రెషన్స్ అంటారు కదా సో 15,000 కీ డిప్రెషన్స్ ఉండాలి పర్ అవర్ ఇన్ 15 మినిట్స్ సో మీరు ఎంత ఫాస్ట్గా అది టైపింగ్ చేయగలరు కీ డిప్రెషన్స్ ఇవ్వగలరు అనే దాని మీద ఈ స్కిల్ టెస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మొత్తం క్లియర్ చేసిన వాళ్ళకి ఆబ్వియస్గా నెక్స్ట్ రౌండ్స్కి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ సిహెచ్ఎస్ఎల్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 1st రిలీజ్ అవుతుంది అని ఇచ్చారు అండ్
అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ ఎప్పటి నుంచి అంటే సో ఫిబ్రవరి 1st నుంచి 3rd మార్చ్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అండ్ టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మేలో, సో మే 2022 అంటే కరెక్ట్గా 5th మంత్కి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది టైర్ 1 కండక్ట్ చేస్తారు. అండ్ వేకెన్సీస్ విషయానికి వస్తే ఎల్డీసీ, జేఎస్ఏ అండ్ జేపీఏ ఈ మూడు పోస్టులకి కలిపి వేకెన్సీస్ 1538 ఉన్నాయి. అండ్ పిఏఎస్ఏ అంటే పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ వీళ్ళకి వేకెన్సీస్ వచ్చేసి 3181. అండ్ లాస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 4726 వేకెన్సీస్ ఉన్నాయి. సో అండ్ ఏజ్ లిమిట్ ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు అంటే 10+2 కాబట్టి సో ఇంటర్ బేస్డ్ ఇంటర్ కానీ అండ్ ఇంటర్ లెవెల్ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అప్లై చేయొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18-27 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి యాజ్ పర్ 1st January 2022. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి. అండ్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఉంటాయో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, సో అవన్నీ అప్లికబుల్. సో దిస్ ఈజ్ అబౌట్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్. సో సిజిఎల్ చెప్పాను, సిహెచ్ఎస్ఎల్ చెప్పాను. నౌ ద బెస్ట్ బుక్స్ టు ఫాలో టు క్రాక్ దిస్ ఎగ్జామ్స్. సో జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈ 4 సెక్షన్స్కి కలిపి ఒక మాస్టర్ గైడ్ అనేది ఉంటుందండి అరిహంట్ వాళ్ళది. సో ఎస్ఎస్సి సిజిఎల్కి అండ్ సిహెచ్ఎస్ఎల్కి రెండిటికి సపరేట్గా ఉంటుంది. సో ఆ మాస్టర్ గైడ్ అనే బుక్ తీసుకుంటే మాత్రం మీకు అన్ని సిలబస్ మొత్తం అందులోనే కవర్ అయి ఉంటుంది. లేదు లేదు మాకు సపరేట్గా కావాలి అనుకుంటే, సో జనరల్ అవేర్నెస్కి ఒక బుక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ఒక బుక్ అండ్ ఇంగ్లీష్కి ఒక బుక్, మ్యాథ్స్కి ఒక బుక్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ. కానీ మొత్తం ఒకటే బుక్లో కావాలి అనుకునే వాళ్ళకి మాస్టర్ గైడ్ ఈస్ ద బెస్ట్ బుక్. సో ఇండివిజువల్ బుక్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో జనరల్ అవేర్నెస్కి సో మనోరమ ఇయర్ బుక్ ఈస్ ద బెస్ట్ వన్ అండి. సో ఇయర్ బుక్లో మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి అండ్ అలాగే స్టాండర్డ్ జీకే కూడా ఉంటుంది. ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ ఇలా అన్ని టాపిక్స్ ఉంటాయి. సో మనోరమ ఇయర్ బుక్ రివ్యూ కూడా నేను చేశాను ఆల్రెడీ. సో ఆ బుక్ కావాల్సిన వాళ్ళు ఒకసారి ఆ రివ్యూ చూసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి. సో దట్ ఈస్ ఫర్ జనరల్ అవేర్నెస్. సో నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి మనకి వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ అనే బుక్ ఒకటి ఉంటుంది. సో ఆ బుక్ ఒకసారి ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సో మ్యాథ్స్కి చాలా బుక్సే ఉన్నాయి. సో కాన్సెప్ట్ వైజ్ డీటెయిల్డ్గా కావాలి అంటే ఆర్ఎస్ అగర్వాల్ అండ్ ఎస్ట్రాంత్ పబ్లికేషన్స్ వాళ్ళది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ ఉంటుంది. సో ఐ కెన్ ఫాలో దట్. అండ్ ఇంగ్లీష్కి మాత్రం ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఎస్పి బక్షి గారిది ఆ బుక్ బాగుంటుంది. అండ్ లేదంటే లూసెంట్ జనరల్ ఇంగ్లీష్ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ మనోరమ జనరల్ అవేర్నెస్కి మనోరమ కాకుండా లూసెంట్ జనరల్ నాలెడ్జ్ అండ్ లూసెంట్ జనరల్ సైన్స్ ఈ రెండు బుక్స్ కూడా యూజ్ అవుతాయి. సో ఇవి నేను సజెస్ట్ చేసే బుక్స్ అండి. అండ్ సిలబస్ అకార్డింగ్ టు సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ సపరేట్గా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఫస్ట్ మీరు సిలబస్ ఫస్ట్ టైం రాసేవాళ్ళైనా లేదంటే రెగ్యులర్గా రాసేవాళ్ళైనా సో సిలబస్ మీద బాగా గ్రిప్ ఉండాలి. సో ఏ పోస్ట్కి అండ్ ఏ జాబ్కి ఎంత సిలబస్ చదవాలో అంతే చదివితే చాలు. సో ఎక్స్ట్రా ఎంత చదివినా అవి ఎగ్జామ్కి రావు, మనకి టైం వేస్ట్. సో సిలబస్ కంపల్సరీగా నోటెడ్ అయి ఉండాలి. ఏది చదువుకోవాలి అండ్ ఏది చదువుకోకూడదు రెండూ తెలిసి ఉండాలి. సో సిజిఎల్ సిలబస్ ఏంటి, సిహెచ్ఎస్ఎల్ సిలబస్ ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా ఈ వీడియో మీద మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ ఫన్ లెర్న్ విత్ దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.